మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నామములో మరొకసారి ఈ ఉదయవేళలో శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మీ కుటుంబాలన్నీ కూడా మరొక ప్రత్యేకమైన దేవుని యొక్క వాగ్దానం మీరు అనుభవించాలని నేను కోరుతున్నాను. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా సేతుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవని, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఈ యొక్క ప్రత్యేకమైన వాగ్దానం ఇశ్రాయేలు జనాంగానికి ముఖ్యంగా సంబంధించింది. దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యేకమైన వాగ్దానం. కానీ ఇశ్రాయేలు జీవితంలో వారు దేవుని మీద అంతగా విశ్వాసం ఉంచలేకపోయారు. దేవుని యొక్క దివ్య వాగ్దానాలు, అనేకమైన వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడలేదు. కానీ నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ చక్కటి వాగ్దానాలు ఆయన మన పట్ల నెరవేరుస్తాడు. కనుక నీవు నా దాసుడు అని, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పినాను, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని, నేను ఏర్పరచుకున్నాను, నీవు నా దాసుడిగా ఉండాలని. దేవుని దాసునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ లోకంలో అనేక మందికి ఆ స్థానం లేదు. అలాంటి స్థానంలోనికి వారు రాలేకపోతున్నారు కూడా. కానీ దేవుని దాసుడు, దేవుని మీద ఆధారపడేవాడు, దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించే ఆ చక్కటి అనుభవం, ఇట్స్ ఎ గ్రేట్ పొజిషన్. నీకు అలాంటి స్థానాన్ని దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. కానీ ఎన్నడూ నిన్ను ఉపేక్షింపడు, ఆయన ఉపేక్షింపడు. నీకు నేను తోడై ఉంటాను, నీవు భయపడని అవసరం లేదు. ఈనాడు అనేక మంది జీవితాల్లో భయం వారి యొక్క విశ్వాస జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. కానీ నేను నీకు తోడై ఉంటాను, నేను విడువను, నిన్ను ఎడబాయను నేను. కనుక నీ పక్షంగా నేను ఉంటాను, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. ఎలాంటి వాగ్దానం! నీకు సహాయం చేయడం నేను, నీతియు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. బలమైన హస్తం, ఆయన హస్తం కురుచ కాలేదు. నిన్ను రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తం కూర్చు కాలదు. కనుక ఈ ఆయన అభయ హస్తం నీకు తోడే ఉంటుంది, నిన్ను నడిపిస్తుంది. నీతి గల ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని వాగ్దానం చేసిన దేవుడు తన వాగ్దానాన్ని మీ జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్.